చాలామంది ప్రత్యేకంగా రైతులు ఈ ఉద్యమం వచ్చిన తర్వాత, ఈ ఉద్యమం మొదలైన తర్వాత చాలామంది చట్టాల గురించి అవగాహన వచ్చింది రైతులకి. చట్టాల గురించి కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు, ప్రభుత్వాల గురించి, ప్రభుత్వాల తీరు గురించి అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా అనిపిస్తుంది మీకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇక్కడికి రావడం? దేవుడు వరం ఇచ్చాడండి, ఆ దేవుడు వరం ఇచ్చాడు, ఈ దేవుడు వస్తున్నాడు, ఈ దేవుడి కోసం పూలు పరిచాము. 5 సంవత్సరాల నుంచి ఎన్నో మొక్కులు మొక్కాము, 2 సార్లు పాదయాత్ర చేశాము, 2వ పాదయాత్ర మధ్యలోనే ఆపారు రాక్షసులు. అయినా కానీ కొంతమంది పెద్దలు ముందు తీసుకెళ్లారు, అన్నీ ఫలించి అందరు దేవుళ్ళు మా కళ్ళి చల్లని చూపు చూసి మా దేవుణ్ణి ఈ రోజు ఇక్కడ పంపిస్తున్నారు, ఆయన కోసం ఏర్పాట్లన్నీ చేస్తారు. మీకు అనిపించిందా మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడికి వస్తారు, అమరావతిని మళ్ళీ రాజధానిగా ప్రకటిస్తారని మీకు అనిపించిందా? ఏమండి, ఆ విధంగా జరగాలనే కోరుకున్నాం. ఓకే, మేము అన్ని దేవుళ్ళు జరగాలనే కోరుకున్నాం, జరిగింది. రైట్, ఆ విధంగా జరగాలనే, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే కోరుకున్నాం, పూజలు చేశాం, పాదయాత్రలు చేశాం. అంటే రాజధాని ప్రత్యేకంగా వాళ్ళ అంశం, రాజధాని, రాజధాని గురించే ప్రత్యేకంగా వాళ్ళు పూజలు చేశామని చెప్తున్నటువంటిది, పూజలు చేశామని చెప్తున్నటువంటిది కేవలం ఒక రైతులు మాత్రమే కాదు, రాజధానిలో ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళు, రాజధాని ఇక్కడ ఉండాలని కోరుకునే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేశామని చెప్తున్నటువంటివి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడే 4:41 చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం, ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సంతకం పెట్టే అవకాశం ఉంది. బాధ్యతల స్వీకరణకు కూడా ఆయన సచివాలయానికి రాబోతా ఉన్నారు. కొత్తగా ఎంపికైనటువంటి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా బాబు గారు ఈ రోడ్లో వస్తుంటే ఈ పక్క రోడ్లోనే మంత్రులు, ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే చాలా మంది సెక్రటేరియట్కి చేరుకున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇదో కేవలం మహిళలు, రైతులు మాత్రం, పురుషులు మాత్రమే కాదు, పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికేందుకు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఏంటి, ఏం చెప్పడానికి వచ్చావు చంద్రబాబు గారికి? జై చంద్రబాబు. ఎందుకు ఎందుకు చెప్పాలనిపించింది? అమరావతి కోసం వచ్చావా? అమరావతి మళ్ళీ రాజధాని అవుతుంది కదా, హ్యాపీగా అనిపిస్తుందా? మీ నాన్న వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుందా? హ్యాపీయా? వెరీ గుడ్. ఎట్లా అనిపిస్తుంది సార్? మీకు చాలా హ్యాపీగా ఉందండి, 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ క్షణం కోసం. కొంచెం మిడిల్లోకి రండి. చెప్పండి చెప్పండి. అదే, 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం చంద్రబాబు గారు సీఎం ఎప్పుడు అవుతారా అని. నిన్న ప్రమాణ స్వీకారం కూడా వెళ్ళాం, ఈ రోజు సచివాలయానికి వస్తున్నారని హ్యాపీగా మొత్తం దారి మొత్తం. మీకు ఉండిందా హోప్, ఉండిందా చంద్రబాబు వస్తారు మళ్ళీ అమరావతి రాజధాని అవుతుందనే నమ్మకం ఉండిందా? ప్రజా రాజధాని, ప్రజావేద కూల్చిన రోజే మళ్ళీ చంద్రబాబు సీఎం అవుతాడు అనుకున్నాం. 5 సంవత్సరాలుగా నెరవేరింది, చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ రైతులందరూ 1640 రోజులుగా ఉద్యమం చేస్తున్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా నమ్మకం సడల్ లేదా మీకు? రాదేమో, లేకపోతే మనం ఇంతకాలం చేస్తా ఉన్నాం కదా, ఇంతకాలం ప్రభుత్వం పట్టించుకోలేదు, పట్టించుకోరేమో అని అనిపించింది. ఒకటే అండి, ఇప్పుడు ఇళ్ళ నుంచి బయటికి రాని వాళ్ళ ఆడవాళ్ళ చేత కన్నీళ్లు పెట్టించారు, పొలం పనులు ఇలా ఊరి నుంచి బయటికి రాని మగాళ్ళని కేసులు పెట్టి జైల్లో పెట్టించారు. దేవుడు చూస్తానే ఉంటాడు అన్ని, దానికి తగిన శాస్తి ప్రతిపక్షం కూడా రాకుండా అంత ఘోరం ఓటం పాలేడు. అది అది రైట్, దేవుడు తగిన శాస్తి చేశాడు అనేది ఈ రాజధాని యువకులు చెప్తున్నటువంటిది. యువకులు మాత్రమే కాదు, రైతులు, పిల్లలు, పెద్దలు, ఇంట్లో పండు ముసలి వాళ్ళు కూడా రాజధానికి భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా ఎదురు చూశారు. ఆ రోజు రానే వచ్చిందనేది ఈరోజు వాళ్ళ ముఖాల్లో